నువ్వు లిక్కర్ కేసు పెట్టు నేను నీ మీద ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పెడతాను నువ్వు అటు నోటీస్ ఇవి నేను ఇటు నోటీస్ ఇస్తాను ఇట్లాగే జ చంద్రబాబుని భయపెట్టి పరుగులు పెట్టించాను అట్లాగే రేవంత్ని ఎక్కువ హడావిడి చేయకుండా కంట్రోల్ చేశాను మీ పరిస్థితి ఏంటి అంటూ ఓ రకంగా పరోక్షంగా అటాక్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఏమైనా హైకమాండ్తో బీజేపీ హైకమాండ్తో రాజీకి ప్రయత్నిస్తున్నారా ఇది ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం దీని మీద సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించిన కారణం చూద్దాం ఢిల్లీ లెక్కల కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్ కవితకు కవితను విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది అదే సమయంలో గ్రానైట్ వ్యాపారకు సంబంధించిన మంత్రి గంగులు కమలాకర్ టీఆర్ఎస్ ఎంపీ వద్రిరాజు రవిచంద్రన్ ఢిల్లీలో సీబీఐ విచారించి మరో మంత్రి మల్లారెడ్డి ఐటీ విచారణ ఎదుర్కొంటున్నారు కేంద్రంతో సంధి కోసం ఇటీవల కేసీఆర్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు ఆ మధ్య కవితను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి వారం రోజుల పాటు మకాం వేసిన కేసీఆర్ రాజీ ప్రయత్నాలు చేసిన ఫలితం లేకూడపోయాయి దీంతో విధులేని పరిస్థితుల్లో ఆయన కేంద్రంపై పోరాటానికి దిగారు ఈ దశలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూస్తుంది దీంతో బీజేపీ పెద్దలు రెచ్చగొట్టినట్టేది ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చినటువంటి స్కూప్ బీజేపీ హైకమాండ్తో రాజీ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశాడని కానీ ఫలించలేదని ఆ తర్వాత కేసీఆర్ కేంద్రంపై పోరాటానికి దిగాడనేది ఆయన పరిశీలన అమాయకత్వంతో కానీ అత్యాసతో కానీ కవిత ఢిల్లీ లెక్కర్ స్కామ్లో చిక్కున్నారు వైసీపీకి చెందిన విజయసాయి కుటుంబ సభ్యులు కూడా ఉన్నదని కవిత ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళతో చేతులు కలిపినట్టున్నారని కూడా రాస్తూ ఢిల్లీ స్కామ్లో కవిత ప్రమేయాన్ని రాధాకృష్ణ నిర్ధారిస్తున్నాడు ఆమె ఏం చేసిందనేది పక్కన పెడితే ఢిల్లీ స్పందించకపోతేనే కేసీఆర్ యుద్ధం స్టార్ట్ చేశాడని సూత్రీకరణ ఎందుకో సూత్రీకరణ ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది గవర్నర్ తమిళిసై పట్ల తృణీకార ద్వారా దగ్గర నుంచి బీజేపీ నాయకులపై పరుషు వ్యాఖ్యలు ప్రధాన పర్యటనలు అవాయిడ్ చేయడం మీడియా మెట్లలో తిట్లు ఇప్పుడు కొత్త ఏమీ కాదు చానాలుగా కేసీఆర్ కొనసాగిస్తున్నది అమిత్ షా మోడీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలందరికీ అందరినీ బజార్కు లాగడానికి కేసీఆర్ ఆడియోలు వీడియోలను ఓ స్కెచ్ చేశాక ఎప్పుడైతే బీజేపీ జాతీయ సంతోష్ని బజార్కు లాగుతున్నాడో ఈ కేంద్రం కూడా కవితపై ఉచ్చి బిగుస్తోంది ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే అన్ని వేళ్లు కేసీఆర్ వైపు చూపిస్తాయి గతంలో ఏమో కానీ ఇక సయోధ్య అసాధ్యం కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎలాంటి శాంతిభద్రత సమస్య సృష్టిస్తుందో కూడా కేంద్రం అంచనా వేసింది ఇటీవల అజిత్ దోవాల్ రహస్య పర్యటన కూడా ఆ కోణంలోనే సాగిందేనని ప్రచారం ఉంది గుజరాత్ ఫలితాల తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారనేది మరో ప్రచారం ఆల్రెడీ బేస్ ప్రిపేర్ అవుతోంది ముందుగా ఆమెకు నూట అరవై సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు మొదట మా ఇంట్లోని మీ ప్రశ్నలకు సమాధాలు చెప్తానని కవిత తర్వాత ప్రగతి ప్రగతిభవన్ వెళ్ళి తండ్రితో భేటీ వేసి న్యాయ నిపుణులు అక్కడికి రప్పించుకుని యూటాన్ తీసుకుని అసలు ఫిర్యాదు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉందో తన కాపీలు పంపిస్తే తర్వాత స్పందిస్తానని సీబీఐకి లేఖ రాసి సో ఈ ఆరో విచారణ ఉండకపోవచ్చు సీబీఐ ఒకసారి ఉచ్చు బిగించాలని ఫిక్స్ అయ్యాక వెనక తగ్గదు కదా సో వాళ్ళే అరెస్ట్ చేయడానికి వీలుగాలేదు విచారణకు వచ్చేలా ఫార్టీ వన్ సిఆర్పి సెక్షన్ ఉపయోగిస్తారో తెలియదు అయితే సీబీఐకి స్టేట్ జ్యుడిషి సెక్షన్ లేదు కాబట్టి ఇంకా ముందుకు పోలేక ఈడీకే బాధ్యత ఇస్తారేమో అనేది సందేహం కొందరులో ఉన్నాయి కానీ అది ఆల్రెడీ ఢిల్లీలో నమోదైన కేసు దర్యాప్తు కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదంటే సంబంధిత కోర్టు నుంచి తగిన ఆదేశాలు తీసుకునే ఉన్నాయి అప్పుడు కవితకు మరింత కష్టం తప్పదు ఎటు వచ్చి ఇప్పుడు ప్రశ్న కేంద్రం ఏం సందేహిస్తోంది అనేది రాజకీయ కోణంలో శాంతి భద్రతల కోణంలో కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందని స్టడీలో ముగింది బీజేపీ ఇంకొందరు పార్టీ ముఖ్యులపై ఐటీఈడి దాడులు జరపడం కవితను పదే పదే విచారణకు పిలవడం ద్వారా మరింత ఫస్ట్రేషన్లో వంటి మైండ్ గేమ్ ఉండవచ్చు అనేది ప్రచారం కూడా ఉంది వేచి చూడాల్సిందే